అన్నా రెండు కాఫీ. సో ఇలాంటివి ఇంకెన్నైనా పర్లేదు. పెయిన్ ఎక్కువగా ఉందా? పర్లేదు, బాగానే కొట్టాడు. ప్రాణాల మీదకి వస్తే కానీ మీరు పట్టించుకోరా? ఇలాంటివి వస్తాయనే నేను రియాక్ట్ అవ్వను. ఇంతకీ మెడిసిన్స్ వేసుకున్నారా? ఇవి మెడిసిన్స్తో తగ్గేవి కాదు, ఇష్టమైన వాళ్ళ చూపులతో తగ్గేవి. ఓ, అయితే టుమారో ప్లాన్స్ ఏంటి? నాకు ప్రేయర్స్ తప్ప ప్లాన్స్ ఉండు. ఓ సరే, అయితే ఓకే. సరే, బాయ్. బాయ్. వేణు, చెప్పండి అమ్మా. గుడికి వెళ్ళాలి. సరే అమ్మా, రండి. చెప్పండమ్మా. పంతులు గారు ఇంటికి ప్రసాదం ఇస్తా అన్నారు, మర్చిపోయాను. ఎవరి కోసం చూస్తున్నా?
నిన్న ఒక అమ్మాయి చెప్పింది, ఈరోజు గుళ్ళో కలుస్తానని. తన కోసమే చూస్తున్నా. కనిపించిందా తమరికి? కనిపించింది. పింక్ కలర్ డ్రెస్లో చాలా బాగుంది. మాట్లాడావా మరి? అంటే చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఆ అమ్మాయి పీస్ఫుల్గా కనిపించింది. సో ఇలాంటి టైమ్లీ మూమెంట్ వేస్ట్ చేయకుండా తనతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. మరి వస్తుందంటావా? బహుశా రావచ్చు అనుకుంటా. మేబీ రావాలనుకున్నా తన ప్రాబ్లమ్స్ తనకుంటే కదా. ఎన్ని కళ్ళు తను అబ్జర్వ్ చేస్తున్నాయో ఏమో అనుకుంటా. కానీ ఎన్ని కళ్ళు కప్పి ఇంత దూరం నన్ను కలడానికి అమ్మాయి వచ్చినప్పుడు ఇంకొంచెం దూరం వస్తుంది అనుకుంటున్నా. ఏమంటావు? బాధ్యత తీరిపోయిందంటూ మా నాన్నగారి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇంకప్పటి నుంచి నేను హాస్టల్లోనే ఉండేదాన్ని. పండగలకి పనుంటే తప్ప నేను ఊరొచ్చేదాన్ని కాను. మనిషిగా పుట్టినందుకు పక్క వాళ్ళకి ఎంతో కొంత సాయపడాలని మా నాన్నగారు ఎక్కువగా ఆ పనుల్లోనే ఉండేవారు. మా నాన్నగారి మంచితనం మరీ ఎక్కువైపోయిందేమో. కాలం యాక్సిడెంట్ రూపంలో వచ్చి 6 నెలల ముందు తీసుకెళ్ళిపోయింది. ఇంకప్పటి నుంచి మా ఇద్దరికి కష్టసుఖాల్లో మేం మాత్రమే తోడున్నాం. మన లైఫ్లో మనకు విలువైన వాళ్ళు దూరం అవుతున్నారంటే ఇంకెవరో లైఫ్లో వాళ్ళకి విలువైన వాళ్ళగా మనం దగ్గరగా వెళ్తున్నట్టు. చాలాసార్లు ఈ ప్లేస్కి వచ్చాను కానీ ఈసారి కొంచెం కొత్తగా అనిపిస్తుంది.